దర్శనం చేసుకోవాలి, జర మీరే అర్చన చేయాలి స్వామి. ఆయన ఎక్కడున్నాడమ్మా? గుడికి పోయి కేసీఆర్ సార్ దేవుడు అంటవేంది? పాంతులు కేసీఆర్ సార్ విగ్రహం గాని పోట గాని పెట్టు స్వామి. అలా ఎలా పెడతారమ్మా, పెట్టకూడదు కదా. కాదు స్వామి, కేసీఆర్ సార్ దేవుడిని దర్శనం చేసుకోనికి మొత్తం జనం అత్తరు పెట్టుకుండి. ఓ పంతులు, ఇంకా అట్లనే అంటది, మీరేమనుకోకూరి. ఓం కేసీఆర్ దేవుడు ఆయనమా, ఓం డబల్ బెడ్రూమ్ ప్రాతిరా స్థానండి స్వామి. నేను 116 రూపాయలు కట్నం పెట్టిపోతా నీ కాల్మొక్క. ఆయన సీఎం కదమ్మా. అయ్యో గంగల కామలాక సారే, నిన్న దేవుని యేసుడు. దేవుడు అంటే నువ్వు గిట్ల దేవుడు అంటావా? ఈ సారే కాదు, బీసీల లీడర్లు అంతా బీసీల దేవుడు, మా కులదైవము, మా తండ్రి అని అంటున్నారు. అట్లా అన్నప్పుడు మళ్ళీ దర్శనం చేసుకోవద్దా? అంటే దేవుడితో సమానం అసొంటి నాయకుడే కావాలి అని అంటున్నారు. నాకు కూడా దేవుడే. మా దేవుని కోసం డబల్ బెడ్రూమ్ యాగం చేస్తా, దినా గోల్చుకుంటా. మా కులదైవము కేసీఆర్ స్వామి. కేసీఆర్ సార్ యాగం చేసినప్పుడే కోట్ల ఖర్చు అయింది, పెద్ద జాగల చేసిరు యాగం. యాగం చేసుడు అంటే ఉత్తగనుకున్నావు? తెలంగాణ దైవం కోసము ఎన్ని కోట్లన్న ఖర్చు పెట్టచ్చు. ఓ లీడర్ సార్లు, మన దేవునికి ఒక గుడన్న కట్టియండి సార్లు. గుడేంది, గుండెలలో పెట్టుకొని గొలుసుకుంటారు ఒక్కొక్కరు. డబల్ బెడ్రూమ్ మంత్రి సారు, మన డబల్ బెడ్రూమ్లలోనే మన దేవునికి ఓ ఇల్లును గుడించేయండి, అందులోనే గొలుసుకుంటా. దేవుడు అంటే అడగంగానే ఇల్లు ఇయ్యాలి కదా, మరి నీకు ఇంకా రాలేదు ఎందుకో? మా సామికి గుడి లేదు, నైవేద్యాలు పెట్టుడు లేదు, కోల్చుకున్నాడు లేదు, అందుకే కనకరిత్తలేడు స్వామి. గుడి కట్టాలి మా స్వామికి అంతే. నిరుడు ఇట్లనే యాదాద్రి గుడిలా ఫోటోలు చెక్కితే పెద్ద లొల్లైంది. కల్వకుంట్ల వారి గుడి అని సపరేట్ గా కట్టాలి, తెలంగాణ జనాలు అంతా కోల్చుకోవాలి అంతే. అందుకనేమో దేవుడిని దేశ నేత గిట్ల చేసిండ్రు లీడర్లు. అరే మా దేశ నేత దేవుడు మా తెలంగాణనే ఉండాలి, ఇతనన్న హామీలన్నీ ఇయ్యాలి. కేజీ టు పీజీ సాధువు, నిరుద్యోగ భృతి, లచ్చ కోల్వులు, కొత్త ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇవన్నీ ఇచ్చిన దాకా మా దేవుడు ఏ రాష్ట్రానికి పోవద్దమ్మా, పోవద్దంతే. దేవుడిని చేసిరు కదా, ఇక నిమ్మలంగా వస్తే ఏమోతి. దేవుడా, తెలంగాణ ఆడబిడ్డరిగో కొంగు వట్ట అడుగుతున్నా, ఒక్క డబల్ బెడ్రూమ్ ప్రసాదించు స్వామి, నీకు పుణ్యం ఉంటుంది. అయినా దేవుడు అంటే నిజంగా దేవుడు కాదు చంద్రవ్వ, మనిషి రూపంలో ఉన్న దేవుడు అని అర్థం. ఆయన ఏలు అడిగి ఇట్లా మంచిగా చేస్తున్నాడని అట్లా అనుకొచ్చిండ్రు. బాంగ్లకం లెక్కర్ సారు, బీసీ బంగ్లాలు కట్టుడు తర్వాత కానీ మా దేవునికి ఒక్క గుడి కట్టుండి సార్లు. ఓ సార్లు, మీరు కేసీఆర్ సార్ని దేవుడు అంటే దేవుడు గుడిలోనే ఉండాలని గుడి కూరికింది మా చంద్రవ్వ.